ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాలు అవుతున్న విషయం తెలిసిందే ఉన్న విషయం తెలిసిందే సరే అవి ఎన్నికలు ఏకగ్రీవాలు పైన చాలా రకాల విమర్శలు చాలా రకాల ఆందోళనలు చాలా రకాల ఆరోపణలు అవి జరిగిన తీరు కూడా నిజంగానే అట్లాగే ఉంది ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చింది అనే దాని మీద చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆరోపణలు కూడా చేస్తున్నారు ఎక్కడా కూడా ఎవరు మాకు ఈయనే చాలా అద్భుతమైన వ్యక్తి ఈ పర్సన్ తప్ప ఇంకొకరెవరు మాకు వద్దు ఈయననే మేము ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం మా వార్డుకి మా డివిజన్కి అని చెప్పి అనేది ఏమో నాటివెన్ వన్ పర్సెంట్ మనం చూడలేం అన్నీ కూడా ఎక్కువ ఒత్తిడి చేసో అవతల వాళ్ళని నచ్చజెప్పి విత్డ్రా చేయించినవి లేదా భయపెట్టి విత్ర చేయించినవి లేకపోతే కొట్టి విత్ర్రా చేయించినవి లేకపోతే దాడులు చేసి విత్ర చేయించినవి లేదా డబ్బులు ఇచ్చి విత్ర్రా చే ఇవే కనపడతాయి తప్ప ఎక్కడ లేవు ఎన్నికల కమిషన్కి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఎంతమంది మొరపెట్టుకున్నా కూడా దానివల్ల ఫలితం లేకుండా పోయింది ఆయన ఏదో కొద్దిగా ఎఫర్ట్ పెట్టినట్టున్నారో ఏకగ్రీవాలని కొన్నిటినైనా మళ్ళీ నామినేషన్లు వేయించాలని వాటిని సరే కోర్టు గౌరవ హైకోర్టు దాన్ని ఎందుకో యాక్సెప్ట్ చేయలేదు దాని రీజన్స్ దానికి ఉండొచ్చు కాకపోతే ఇక్కడ చాలా కీలకమైన అంశం ఒకటి కనబడుతోంది రెండు వేల తొమ్మిదిలో మన ఎన్నికల సంస్కరణలో భాగంగా నోటా అనే దాన్ని ఒక దాన్ని ఓటర్లకి ఆంధ్ర భారతీయ ప్రజలకి మన ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ఆదేశాల ద్వారా ఇచ్చింది నన్ ఆఫ్ ది ఎబో అంటే నోటా ఎన్ ఓటీఏ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎన్నికల్లో ఆ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే ఆ నోటా అనే దాని మీద ఓటు వేసి ఓటు హక్కును వినియోగించుకున్నట్టు అవుతుంది తన నిరసనను వ్యక్తం చేసినట్టు అవుతుంది అభ్యర్థుల పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు అవుతుంది ఇది ఓవరాల్గా నోటా యొక్క ఉద్దేశం మరి నోటా యొక్క ఉద్దేశం అలా ఉన్నప్పుడు ఒక అభ్యర్థి నామినేషన్ వేసినా కూడా ఒకే బట్ట ఒక అభ్యర్థి నామినేషన్ వేశాడు కాబట్టి ఇంకెవరు లేరు కాబట్టి ఎవరు వచ్చినా వస్తే అతనికే ఓటు వేయాలి కాబట్టి యునానిమస్ అనుకోవచ్చు కానీ అక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది నోటా అనే ఆప్షన్ ఉంది ఈ అభ్యర్థి కూడా మాకొద్దు అనే ఆప్షన్ ఒకటి ఉంది కాబట్టి దాన్ని ఎందుకు ఏకగ్రీవం చేయాలి అనేది ఒక కీలకమైన క్వశ్చన్ రేజ్ అవుతుంది దానికి ఎన్నికల కమిషన్ అప్పుడు తయారు చేసిన నిబంధన రెండు వేల పదమూడులో ఇచ్చిన నిబంధనలో ఏంటంటే ఒకవేళ ఉన్న అభ్యర్థి కంటే నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఉన్న వాళ్ళల్లో నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే నోటా కంటే నెక్స్ట్ ఓట్లు ఎవరికైతే ఎక్కువ వస్తాయో అతన్ని విజేతగా ప్రకటించవచ్చు అనేది కూడా ఉంది కాబట్టి ఇప్పుడు సింగిల్ నామినేషన్ పడిన దగ్గర ఎలక్షన్ పెట్టినా నోటాకి కనుక ఎక్కువ ఓట్లు వచ్చినట్టయితే ఆ తర్వాత వచ్చే వ్యక్తిత్నే అవుతాడు కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా అతను విజేత అవుతాడు ఇది ఇంతవరకు వివే వివాదం లేదు కాకపోతే ఏంటంటే నోటా ఉంది కాబట్టి ఎన్నికలు పెట్టాలి అనేది ఒకటి జనరల్ ఒపీనియన్ కానీ ఇక్కడే చాలా కీలకమైన విషయం మనకు కనబడుతుంది రెండు వేల పద్దెనిమిదిలో మహారాష్ట్ర మున్సిపల్ మహారాష్ట్ర స్థానిక ఎన్నికల కమిషన్ మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల సంఘం చాలా క్లియర్గా అక్కడ రీఎలక్షన్ పెట్టింది ద మహారాష్ట్ర స్టేట్ ఎలక్షన్ కమిషన్ డిసైడెడ్ టు కన్సిడర్ అమెండింగ్ ద ఎగ్జిస్టింగ్ లాస్ ఆన్ నోటా ఇన్ నవంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ ద ఎస్సీసీ అనౌన్స్డ్ దట్ ఇఫ్ నోటా గెట్స్ ద మాక్సిమం ఓట్స్ ఇన్ అన్ ఎలక్షన్ రీఎలక్షన్స్ వుడ్ బి హెల్డ్ అక్కడ చట్టాన్ని సవరించారు చట్టాన్ని సవరించి ఒకవేళ పోటీ చేసిన అభ్యర్థుల కంటే నోటాకి గనక ఎక్కువ ఓట్లు వచ్చినట్టయితే రియలక్షన్ పెట్టాలి అని నిర్ణయించారు రియలక్షన్ పెట్టారు కూడా కొన్ని చోట్ల సవరించిన ఎన్నికల చట్టం మేరకు రాష్ట్ర ఎన్నికల చట్టం మేరకు పెట్టారు కానీ అక్కడ ఇంకొక అవకాశం ఉందంటే రియ కూడా సేమ్ పొజిషన్ రిపీట్ అయితే అప్పుడు నోటాక తర్వాత ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వారు గెలిచిన అభ్యర్థి కానీ వన్ టైం రియలక్షన్ మాత్రం కంపల్సరీ దిస్ ఈజ్ ద ఇది దీన్ని తర్వాత స్టే హర్యానా ఎలక్షన్ కమిషన్ కూడా సేమ్ రెండు వేల పద్దెనిమిదిలో హర్యానా ఎలక్షన్ కమిషన్ ఫాలో అయ్యింది మహారాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేసింది మున్సిపల్ ఎన్నికలు సేమ్ మున్సిపల్ ఎలక్షన్సే దాన్ని హర్యానా కూడా ఇంప్లిమెంట్ చేసింది సో ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు నోటా అనే హక్కు ఒకటి మనకి రాజ్యాంగం ద్వారా సుప్రీంకోర్టు ద్వారా ఎన్నికల కమిషన్ ద్వారా మనకు కల్పించబడినప్పుడు దాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ఎందుకు విస్మరిస్తోంది మామూలుగా ఏకగ్రీవాలు వివాదాస్పదం కాకపోతే అనుకోవచ్చు కానీ వివాదాస్పదం అవుతున్నాయి కుప్పలు తెప్పలుగా కంప్లైంట్లు వచ్చి పడుతున్నప్పుడు ఇంతగా వచ్చి పడుతున్నాయి కాబట్టి దీన్ని ఎలా మనం ఇచ్చేయాలి అనే ఆప్షన్స్ వెతకాలి కదా ఎన్నికల కమిషన్ వెతకాలి కదా వెతికి అరే నోటా అనేది ఒకటి ఉంది ఇది భారత పౌరులకి ప్రజాస్వామ్యతంగా లభించిన హక్కు నోటాని వినియోగించుకునే హక్కు ఉన్నప్పుడు వై మనం దీన్ని ఎందుకు ఉపయోగించకూడదు ఎన్నికల కమిషనర్ని తప్పించడానికో జైలుకు పంపడానికో మహారాష్ట్రలో జరిగిన ఉదంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకున్నప్పుడు ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం ద్వారా చేయాలనుకున్నప్పుడు అదే మహారాష్ట్రలో కదా ఎన్నికల చట్టాన్ని సవరిస్తూ నోటా అనే దాన్ని దానికొక ఫోర్స్ దానికొక పవర్ ఇవ్వాలని తీసుకున్న ప్ర ఇది అవకాశం ఉంది ప్రెసిడెన్సీ ఉంది అది హర్యానా చేసింది సో ఇలాంటి సందర్భంలో ఎందుకు మనం ఎన్నికల్ని ఏకగ్రీవం చేసుకోవాలి అనే దాని మీదే ఇవాళ నా ఫోకస్ ఎందుకంటే ఏకగ్రీవాలు జరిగిన ఏకగ్రీవాలు దుర్మార్గంగా జరిగాయి అక్రమంగా జరిగాయి కాబట్టి వాటిని ఎలాగైనా ఆపడం కోసం చర్చ జరగాల్సిందే వీలైనంతవరకు వాటిని ఆపాల్సిందే అక్కడ కూడా ఎన్నిక జరగాల్సిందే ప్రజల అభిప్రాయం ఎవరినైతే ఎన్నుకోండి వైసీపీ వాళ్ళని ఎన్నుకొనివ్వండి ఇండిపెండెంట్ ఎన్నుకొని ఎన్నుకొనివ్వండి బీజేపీని ఎన్నుకొనివ్వండి తెలుగుదేశాన్ని ఎన్నుకొనివ్వండి కమ్యూనిస్టులు ఎన్నుకొనివ్వండి జనసేనని ఎన్నుకొనివ్వండి కానీ ప్రజలు ఓటు వేయాల్సిందే అవి యునానిమస్లు కానే కావు మెజారిటీ ఎలా అవుతాయి మాచర్లో ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఎలా అవుతాయి పొంగనూరులో ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఒక అవుతాయి ఇంకో చోట యాభై మూడు డివిజన్లు ఉంటే ఆల్రెడీ ముప్పై డివిజన్లు వినామస్తులు ఎలా అవుతాయి ఇలా ఎక్కడ చూసినా మే ముందే మేయర్లు చైర్మన్లు ఎలా డిసైడ్ అయిపోతారు దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ డెమోక్రసీ ఖచ్చితంగా అక్కడ ఎన్నిక జరగాల్సిందే ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందే అది అందుకోసం ఈ నోటా అనే హక్కుని మనం అడ్డుకు నోటా హక్కును మనం ఉపయోగించుకుని వాటిని అడ్డుకునే అవకాశం ఉందనేది ఒక మనకి రాజ్యాంగం కల్పిస్తున్న ఒక అవకాశం దీని మీద చర్చలో మనతో పాల్గొంటున్నారు పట్టాభిరామ్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అలాగే వివి రావు గారు